బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహణపై పోలీసుల నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెనుమూరు మండలం బొంతివంకలో కాకిల నిబంధనలను బేఖాతర్ చేస్తూ జల్లికట్టును నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు జల్లికట్టు నిబంధనలను వెనక్కి తీసుకోవాలని, అడ్డుకోవాలని చూసినా నిర్వహించి తీరుతామంటున్నారు. దీంతో పలు గ్రామాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహణపై పోలీసుల నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెనుమూరు మండలం బొంతివంకలో కాకిల నిబంధనలను బేఖాతరు చేస్తూ జల్లికట్టును నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు జల్లికట్టు నిబంధనలు వెనక్కి తీసుకోవాలని, అడ్డుకోవాలని చూసినా నిర్వహించి తీరుతామంటున్నారు. దీంతో పలు గ్రామాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఊరు కంటికే కనపడలేదు, కానీ ఈ రోజు ఈ బొంతి వంక దళిత వాళ్ళు 100 మంది పోలీసులు వచ్చి నానా హింస పెట్టి మొత్తం తడికలంతా పోసి కింద తగ్గేసేసి మొత్తం ఈ రంకాయితులన్నీ పోయేసి మొత్తం ఎందుకు చేస్తారు ఆయుధంతో? వాళ్ళకుండే ఈ జిల్లాలో మేము లేదా? ఈ జిల్లాలో మేము లేదా? ఈ రాష్ట్రంలో మేము లేదా? ఈ రాష్ట్రంలో మేము లేదా? మేమేమైనా పక్క రాష్ట్రం నుంచి వచ్చినామా? లేదు, మేము హిందువులు కాదా? ఎందుకు ఈ యుద్ధం చేస్తా ఉన్నారు? మాకేమి ఎందుకు చేస్తా ఉన్నారు? మేము పూజ చేసుకోకూడదా? గోవుల్ని పూజ చేసుకోకూడదా? ఎవరు ఏ దేశంలో ఉంది హిందువులు? ఈ భారతదేశంలో దళితులు ముఖ్యంగా పూజించేది గోవుని. ఎప్పుడు చూసిన సాంప్రదాయ ప్రకారం ఒక సంవత్సరానికి ఒక తడవ గోవుకు పూజ చేసి కర్పూరం ముట్టించి సాంబ్రాణి అంటించి దానికి నైవేద్యం పెట్టి పూజ చేసుకొని మా ఊరు బాగుండాలని గోవుల్ని సాంప్రదాయ ప్రకారం మేము పూజ చేసుకుంటా తోలుకుంటాం. కానీ ఈ సాంప్రదాయాన్ని ఈ గవర్నమెంట్ మమ్మల్ని పక్క మండలంలో కూడా తోలుకుంటా ఉన్నారు. ఎక్కడ ఎదురుగుప్ప మండలంలో కానీ, చంద్రగిరి మండలంలో కానీ, రెడ్లు నాయుళ్ళు ఇట్ట ఆగ్రవర్ణాలు ఉండే కులాలలో కూడా తోలుకుంటా ఉన్నారు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా దళితులు దళిత కులంలో పుట్టి మేము దళిత వాడల్లో ఏడ తోలనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇదేం కర్మ ఈ గవర్నమెంట్ చేస్తూ ఉండే దౌర్భాగ్యం మాకు తెలియటం లేదు.